Hello viewers, welcome to Telugu Star. Adipurush movie release date by clarity. Pan India star, young rebel star Prabhas varusaga India's biggest projects ni announce chestunnar. Modata Nageswin cinema ni announce chesar. Aa tarvata andulo heroine ga Deepika Padukone fix ayindane vishayanni announce chesar. Taajaga Prabhas tana 22va cinema ga Bollywood tanhazi director Om Raut darshakathuru Adipurush ane bhari budget cinema ki green signal ivvadame kaakunda title poster tho andarni surprise chesadu. Bhari anchanala naduma roopondutunna ee cinema ku sambandhinchi అప్డేట్స్ మీద అప్డేట్స్ ను ఇస్తున్నారు. ఇప్పటికే సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ఓం రావుత్ తాజాగా రావణుడి పాత్రలో నటించేది ఎవరు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఆదిపురుష్ సినిమా ప్రకటించిన రోజే రావణుడి పాత్రకు గాను సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేశారని అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన రావణుడి గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నాడు అంటూ పోస్టర్ విడుదలైంది. 10 తలల రావణుడి మాదిరిగా అలీఖాన్ కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించి పోస్టర్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాను అంటూ దర్శకుడు ఓం రావుత్ చెప్తున్నాడు. సినిమాను 2021లో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా పేర్కొన్నాడు. రాముడు రావణుడు ఓకే, ఇక సీత ఎవరు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. సినిమాకు సంబంధించి షూటింగ్ వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. 3D ఫిల్మ్ గా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ని హిందీ తెలుగు భాషల్లో రూపొందించనున్నారు. అలాగే తమిళ మలయాళం కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. టీ సిరీస్ బ్యానర్ పై కిషన్ కుమార్, ఓం రావు ప్రసాద్ అండ్ రాజేష్ నాయర్లు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.